Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓటమి తర్వాత ఆ రెండు సంక్షోభాలని ధీటుగా ఎదుర్కొన్న వైసీపీ. సాధారణంగా రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు కామనే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు కూడా ప్రస్తుత రాజకీయ నేతలు వెనుకాడే పరిస్థితి లేదు. ఇక తమకు ప్రత్యర్థి అనుకున్న పార్టీతో అయితే మరింత ఎక్కువ దూకుడుగా ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో టీడీపీ ఇలానే వ్యవహరిస్తోంది. చాలామంది వైసీపీకి 11 సీట్లే కదా వచ్చింది అని పెదవి విరవవచ్చు. అయినా వైసీపీ దూకుడుగా ఉంది. దీనికి కారణం వచ్చింది 11 సీట్లే అయినా 40% ఓటు బ్యాంక్ మాత్రం వైసీపీకి బలంగా ఉంది. ఈ బలమే రేపు పుంజుకుంటే ఏంటనేది టీడీపీ సహా కూటమి పార్టీల లెక్క. అందుకే వైసీపీని చావు దెబ్బతీయాలనేది రాజకీయ వ్యూహం. దీనిని ఎవరూ కాదనరు. రాజకీయాలలో ప్రత్యర్థులు పోట్లాడుకోకుండా గౌరవించుకోరు కదా. ఇలా ఈ 4 మాసాల కాలంలో వైసీపీపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తుపాన్లు అనదగ్గ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలా వచ్చిన 2 తుపాన్లు వైసీపీని పెను కుదుపునకు గురి చేశాయి. అయినా పార్టీ వెంటనే తట్టుకుని నిలబడగలగడం ఇప్పుడు చర్చనీయాంశం. టీడీపీకి కూడా గతంలో ఇలాంటి పరిణామాలు వస్తే జనసేన వచ్చి చేయిచ్చి కాపాడని విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వైసీపీ తనంతట తానే నిలదొక్కుకుందనడంలో సందేహం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం, ఇది చంద్రబాబు నోటి నుంచి వచ్చినప్పుడు ఉధృతమైన వేగంతో వ్యతిరేకత వైసీపీ వైపు వీచింది. ఇక వైసీపీ పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకున్నారు. హిందూ సామాజిక వర్గం పెను ప్రభావానికి గురైందని, ఇక వైసీపీ ఖాళీ అయిపోవడం కాదు, జెండా పీగేస్తారని కూడా చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టి ప్రభుత్వ దూకుడుకు బ్రేకులు వేసింది. ఈ సమయంలో జగన్ పదే పదే మీడియా ముందుకు రావడం, నిజాలు ఇలా ఉంటాయని చెప్పడం ద్వారా ఈయన ఈ శఖ నుంచి తప్పించుకోగలిగారు. ఇక ఇప్పుడు షర్మిల వ్యవహారం, తల్లి చెల్లినే కోర్టుకు లాగాడని, ఆస్తులు పంచకుండా వేధిస్తున్నాడని వైసీపీ వ్యతిరేక మీడియా చేసిన ప్రచారం కూడా జగన్కు పెను తుపానుగానే పరిణమించింది. కీలకమైన మహిళా సెంటిమెంట్ను ఆయన నుంచి దూరం చేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపించిందని నాయకులు చెబుతున్నారు. అయితే దీనికి కూడా జగన్ వ్యూహాత్మకంగా పేర్ని నానిని రంగంలోకి దించి అనుకూల మీడియాను అలర్ట్ చేసి వాస్తవాలు చెప్పించడం ద్వారా ఈ తుపాను నుంచి కూడా త్రుటిలో తప్పించుకున్నారనేది విశ్లేషకుల మాట.